భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ మరో జాక్పాట్ కొట్టనుంది. ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా 40,000 కోట్ల రూపాయలను ఆర్జించనుంది. ఈ మేరకు బోర్డు అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ధీమాగా ఉన్నాడు. త్వరలోనే ఐపీఎల్ వేలం నిర్వహిస్తామని ఆయన వెల్లడించాడు. బ్యాక్ స్టేజ్ విత్ బోరియా షోలో సౌరభ్ గంగూలీ మాట్లాడాడు. 2 కొత్త ఫ్రాంచైజీల విక్రయం ద్వారా దాదాపు 12,000 కోట్ల రూపాయలు రావడం అద్భుతం. ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా మరో 40,000 కోట్ల రూపాయలు వస్తాయి. త్వరలోనే బీసీసీఐ టెండర్లను ఆహ్వానించనుందని గంగూలీ తెలిపాడు. మొత్తంగా భారత క్రికెట్ 50,000 కోట్ల రూపాయలు అందుకోనుంది. దీంతో భారత క్రికెట్ను బీసీసీఐ మరో స్థాయికి తీసుకెళ్లగలదు. ఇప్పటికే ఐపీఎల్ ద్వారా దేశ క్రికెట్ ఎంతో ప్రయోజనం పొందింది. ఈ డబ్బుతో ఇంకా వేరే లెవెల్కు ఆటను తీసుకుపోవచ్చని దాదా ధీమాగా అన్నాడు. ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం ఈవేళ నిర్వహిస్తామని సౌరభ్ గంగూలీ తెలిపాడు. హక్కులను విక్రయించేందుకు ఈవేళమే అత్యుత్తమ విధానమని మేము భావిస్తున్నాం. కొత్త జట్ల విక్రయం మాదిరిగానే ఐపీఎల్ ప్రసార హక్కుల వేలానికి అద్భుత స్పందన వస్తుందని ఆశిస్తున్నామని ఆయన అన్నాడు. మొదట్లో ఐపీఎల్ ప్రసార హక్కులను సోనీ దక్కించుకుంది. ఆ తర్వాత నిర్వహించిన వేలంలో 2018-2022 వరకు హక్కులను స్టార్ ఇండియా కైవసం చేసుకుంది. ఇందుకు 16,347 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఇప్పుడు మరో 2 జట్లు పెరిగాయి. మ్యాచ్ల సంఖ్య 60 నుంచి 75కు పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈసారి సోనీ స్టార్ మాత్రమే కాకుండా మరిన్ని సంస్థలు తీవ్రంగా పోటీ ఉన్నాయి. ఇందులో రిలయన్స్ ప్రమోట్ చేస్తున్న వయాకామ్ హక్కులను దక్కించుకునేందుకు విపరీతంగా ప్రయత్నిస్తుంది. అమెజాన్ సైతం ప్రధాన పోటీదారుగా ఈసారి ఈ వేలంలో పాల్గొననుంది.